సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ ల్యాబ్ ఆన్ టీసీపీ. టీసీపీ మీద ఎవరు ప్రపంచంలో ల్యాబ్ చేయడు, స్టార్టింగ్లోనే మనం చేస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి. ఏ సర్వీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అప్లికేషన్ సర్వీసెస్ ఏంటి, టీసీపీ పోర్ట్ నెంబర్స్ ప్రోటోకాల్. సో ఇందులో ఇమేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ అప్లికేషన్ ప్రోటోకాల్స్ ఇక్కడ కనిపిస్తుందా? సో మళ్ళీ ఒక రౌండ్. సో ఇవన్నీ ఎస్ఎంటీపీ, హెచ్టీటీపీ, ఎఫ్టీపీ, ఎస్ఎస్హెచ్ ఇవన్నీ టీసీపీ యూస్ చేస్తాయి అన్నమాట. సిమిలర్లీ ఎస్ఎస్హెచ్ అనేది యూసేజ్ అంటే రిమోట్ లాగింగ్ కోసం. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నేను రమేష్ పీసీ అని అనుకుంటా. డిటెక్టెడ్ ఫర్ దిస్ నోడ్ రమేష్ పీసీ, ఓకే, ఇన్వాలిడ్ నేమ్. ఓకే, ఇది సర్వర్. ఓకే, సర్వర్ అనుకుందాంలే సింపుల్గా. ఇది క్లయింట్. క్లయింట్ అంటే క్లయింట్ అని అనుకుంటా. ఓకే, ఈ కీవర్డ్స్ యూస్ చేసామంటే మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కనిపిస్తుందా నీట్గా మీకు? వన్ సెకండ్. ఓకే ఓకే, కనిపిస్తుంది మీకు. సో క్లయింట్ అండ్ సర్వర్. సో ఈ డివైడ్, సో ఇది ఇన్స్టాల్ చేపిస్తా. ఎందుకు నేను GNS3లోనే ఇన్స్టాల్ చేపిస్తానంటే అర్థం చేసుకోండి. ఓకే, స్టార్ట్. సో ల్యాబ్ వచ్చేస్తాయండి మీరు. మీరు ఎలాగైనా చేయాలి ల్యాబ్. ఏమైంది ఇది? ఓకే, ఐటమ్ 2 అని 4 స్టిక్స్. కమాన్. ఓకే, ఇది క్లయింట్ సర్వరు. లెట్ మీ స్టార్ట్. ఓకే, స్టార్ట్ చేసా. కన్సోల్ సెషన్ తీసుకుంటున్నా. ఓకే, ఇట్స్ డన్. సిమిలర్లీ I'm also taking console session for this. Okay? ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం పెద్ద చేస్తా. క్లయింట్ సర్వర్ అని కనిపిస్తుందా? ఇది డిలీట్ చేద్దాం. ఇది క్లయింట్ అని, సర్వర్ అని దీనికి. ఓకే, క్లయింట్కి వచ్చేసి ఆరెంజ్ పెడతా, సర్వర్కి వచ్చేసి గ్రీన్ కలర్ పెడతా. కనిపిస్తుంది కదా క్లయింట్ సర్వర్ అని? ఓకే, వెరీ గుడ్ గాయ్స్, రెస్పాండ్ అయ్యారు, అక్నాలెడ్జ్మెంట్ చేసేవారు. సో నేను ఇది ఉంది కదా, ఇది ల్యాబ్, ఇది క్లయింట్ సర్వర్ అనుకోండి. నేను కాన్ఫిగరేషన్ చేస్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తున్నాను. సో డౌట్ అడగండి కాన్ఫిగరేషన్ ఎలా చేస్తారని. మనం ల్యాబ్ ఇప్పుడే స్టార్ట్ చేయట్లే. ఓకేనా? ల్యాబ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డౌట్ అడగండి. సో నేను రౌటర్ని కాన్ఫిగర్ చేస్తున్నా. ఒకవేళ ఇంట్రెస్టింగ్గా మీకు అనిపించిందంటే చూడండి. ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ యూ. గ్లోబల్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇంటర్ఫేస్ F0/0 ఇవన్నీ మీరు ఆడుతూ పాడుతూ చేస్తారు నేను నేర్పించినాక. సో ఇక్కడ నేను ఐపీ అడ్రస్ వచ్చేసి సబ్నెట్ రేంజ్ 192.168.1.0/24 తీసుకుంటున్నాం. సో అవతల పక్క 1, అవతల పక్క 2 తీసుకుందాం. సో ఐపీ అడ్రస్ 192.168.1. ఓకే, దీని గురించి ఏమీ అడగకండి. ఓకే, యూఆర్ టాకింగ్ అబౌట్ థియరీ, కానీ ఆ థియరీని ప్రాక్టికల్గా చూపించడం కోసం చేస్తున్నా నేను. ఓకే, అంతే. ఓకే, ఎగ్జిట్ సింపుల్గా. ఇదేంటి, క్లయింట్లో అయిపోయింది, సర్వర్లోకి లాగిన్ అవుతున్నాం. ఓకే, సో కాన్ఫిగ్ టీ ఇంటర్ఫేస్ ఇది ఫస్ట్ 0/0. ఓకే, సో ఐపీ అడ్రస్ 1.2 అయిపోయింది, నో షట్ డౌను.
ఓకే ఇప్పుడు నేను పింగ్ చేస్తా, పిఆర్ఐపి పింగ్ అవుతుంది, నాకు మొత్తం పింగ్ అవ్వాలి. రిజ్వాన్ షేక్ వేరా, రైటా? ఏంది బ్రో ఏం చెప్పాలనుకున్నావు బ్రో? 1.1 రైట్ చేయలేదు, రైట్ ఇప్పుడు ఏమో అవసరం లేదు, అంటే సేవ్ అవ్వాలి కదా, రియల్ టైంలో సేవ్ చేస్తారులేండి, దట్స్ ఓకే, మనం జస్ట్ ల్యాబ్ చేస్తున్నాం. యా రైట్ కమాండ్ టు సేవ్ ద కాన్ఫిగ్, ఆర్ యూ కెన్ యూస్ సేవ్ స్టార్ట్అప్ రన్నింగ్ కాన్ఫిగ్ అనుకోండి, ఒకటి అయిపోతుంది. ఓకే నో ప్రాబ్లం. సో పింగ్ అవుతుంది. సో ఇప్పుడు నేను SSH కొడతా. సో నేను ఇక్కడ సర్వర్లో ఉన్నా, సర్వర్లో నుంచి క్లయింట్ లాగిన్ అవ్వాలా. సో సర్వర్లో ఉన్నా, సపోజ్ ఇది ఉంది కదా క్లయింట్, అక్కడి నుంచో సో ఈ క్లయింట్ అనేది ఎక్కడ ఉంది, కర్నూలులో ఉంది, కర్నూలులో ఉండే కంప్యూటర్లో ఉంది. ఓకే ఇది ఎక్కడుంది, ఎక్కడో ముంబైలో ఉంది అనుకుందాం, జస్ట్ అనుకుందామండి. ఓకే నిజంగా ముంబైలోనే ఉంటుంది సర్వర్, ఇది డేటా సెంటర్లో ఎక్కడ ఉంటుంది, ముంబై. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ పింగ్ చేస్తే రీచబిలిటీ వచ్చింది, పింగ్ వచ్చింది. ఇప్పుడు నేను SSH చేసే అయిపోయా, అవుతుందో లేదో చూద్దాం. ఎవరైనా చెప్తారా SSH చేసే అవుతుందా? అవుతుంది. SSH యూజర్ నేమ్ అట్ ది రేట్ ఐపీ సంథింగ్ 1.1. ఎందుకు అవుతుంది? అవ్వదు, ఇంకా నేను SSH సర్వీసే కాన్ఫిగర్ చేయాలి, సర్వీస్ కాన్ఫిగర్ చేయాలి కదా. సో yes sir, let's configure the SSH. yeah, let's configure the service. సో అదే ఇప్పుడు అర్థమైందా, ఏ దానికైనా సరే సర్వీస్ కాన్ఫిగర్ చేయాలా, సర్వీస్ కాన్ఫిగర్ చేయకుండా యు కెనాట్ డూ ఇట్. ఓకే ఇప్పుడు DNS అయినా సరే సర్వీస్ కాన్ఫిగర్ చేస్తే, SSH సర్వీస్ కాన్ఫిగర్ చేస్తే అప్పుడు SSH పోర్ట్ 22 ఓపెన్ అవుతుంది. ఓకే ఓకేనా? సో SSH కాన్ఫిగరేషన్ చేయాలంటే ఫస్ట్ మనము సర్వర్ కాన్ఫిగర్ చేయాలి. మనది ఏంటి, రమేష్ టెక్ లైబ్రరీ కదా. సో మన సర్వర్ ఒక డొమైన్ నేమ్ ఇవ్వాలి. సో సర్వర్లో ఉన్నాం. సో ఐపీ డొమైన్ నేమ్ సింపుల్గా ఈ కాన్ఫిగరేషన్ అని మీరు తర్వాత నేను ఇస్తాను, ఏం ప్రాబ్లం లేదు. రమేష్ టెక్ లైబ్రరీ .com నా డొమైన్ నేమ్, ఏదైనా ఇవ్వచ్చు, మీ పేర్లు కూడా ఇచ్చేసుకోండి, దుర్గారావు .com, శేషాద్రి .com ఆర్ విశ్వ .com, ఎవరైతే ఉన్నారో వాళ్ళ .com ఓకే జస్ట్ ఇచ్చుకోండి, లోకల్లో ఉండాలి ఒక డొమైన్ నేమ్. సో SSH అనేది సెక్యూర్ కదా, సెక్యూర్గా ఉంటుంది కదా. సో సెక్యూర్ ఉంటుంది కాబట్టి మినిమం క్రిప్టో కీ జనరేట్ చేయాలి. సెక్యూర్ క్రిప్టో కీ అంటే ఇట్స్ ఏ సీక్రెట్ కీ. ఓకే యూనిట్ జనరేట్ క్రిప్టో కీ జనరేట్ RSA అంటే రిమోట్ సెక్యూర్ అథెంటికేషన్. ఓకే సో ఇందులో మనం సి ఎంత ఎన్క్రిప్షన్ అయినా ఇచ్చుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత ఎన్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? నేను సపోజ్ 2048 ఆర్ 512 అయినా ఇచ్చుకోవచ్చు. కంటిన్యూ. సో ఇప్పుడు చూడండి SSH ఎనేబుల్ అని వస్తుంది, వచ్చిందా? SSH 1.99 హ్యాస్ బీన్ ఎనేబుల్. సరే ఎనేబుల్ అయినా కూడా ఇట్ వోంట్ వర్క్. ఓకే ఇట్ వోంట్ వర్క్, యూనిట్ టు కాన్ఫిగర్ ద ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్. ఓకే SSH ఏది అని. సో ఐపీ SSH కాన్ఫిగర్ చేయాలి మనం, SSH వర్షన్ 2 ఎనేబుల్ చేసినాం అంతే. ఇప్పుడు సర్వీస్ కాన్ఫిగర్ చేయాలి, పోర్ట్ ఎనేబుల్ చేసినాం, సర్వీస్ కాన్ఫిగర్ చేయాలి. సో ఇది దిస్ ఇస్ ద వే టు కాన్ఫిగర్ SSH లైన్ VTY 024 ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ SSH, ఇప్పుడు కూడా సేమ్ ట్రాన్స్పోర్ట్ అవుట్పుట్ SSH చేయాలి. సో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ క్యాష్, ఇప్పుడు ఇప్పుడైతే మనం అవుట్ గోయింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఇన్పుట్ ఏంది మనం, అంటే ఇట్స్ ఎ వే ఆఫ్ పర్సెప్షన్ అనమాట. కర్నూలు నుంచి సర్వర్కి వెళ్తే, ముంబైకి వెళ్తే అది అవుట్ గోయింగ్, ఒకవేళ సర్వర్ నుంచి కర్నూలుకి వస్తే అది ఇన్కమింగ్. సో అందుకే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు అయిపోయింది. సో మనం ఎట్లా లాగిన్ అవ్వాలా, లాగిన్ లోకల్ ఇవ్వాలా. లాగిన్ లోకల్ ఇస్తే ఏంటి, లోకల్లో క్రియేట్ చేసిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటుంది. ఓకే ఇప్పుడు నేను యూజర్స్ క్రియేట్ చేస్తాను. యూజర్ నేమ్ ఓకే, యూజర్ నేమ్ వచ్చేసి సేమ్ మీ నేమ్స్ క్రియేట్ చేస్తాను, విశ్వ అని పేరు ఏదో ఒకటి క్రియేట్ చేసి పాస్వర్డ్ ఇస్తాను. పాస్వర్డ్ ఏంటి, విశ్వ @123. ఓకే జస్ట్ ఇంకో యూజర్ నేమ్ క్రియేట్ చేస్తాను. ఓకే యూజర్ నేమ్ రమేష్ అని ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి రమేష్ @123. ఇట్లా పాస్వర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత
మీ యూజర్ నేమ్కి ఒక్కొక్క ఈ డివైజెస్లో లాగిన్ అవ్వడానికి ఇట్లా క్రియేట్ చేస్తారు సర్వర్లో, టెక్యాక్ సర్వర్ అంటారు ఇట్లా యూజర్ సో ఇట్లా క్రియేట్ చేస్తారు అన్నమాట మీకు. ఓకే, మీ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తే అప్పుడు మీరు లాగిన్ అవ్వడానికి ఉంటుంది. అడ్మిన్ క్రెడెన్షియల్స్ సపరేట్ ఉంటుంది అడ్మినిస్ట్రేటర్గా. సో ఇప్పుడు ఇట్లా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు పట్టి సెషన్ చేసినా ఓపెన్ చేయొచ్చు, మీరు మీకు నెట్వర్క్ రీచబుల్ ఉంటే లేదంటే లేదు. సో రెండు యూజర్స్ క్రియేట్ చేసిన జనరల్. ఓకే, సో ఇక్కడ ఏం కాన్ఫిగరేషన్, సో క్లయింట్లో కూడా సేమ్ అదే కాన్ఫిగరేషన్ చేయాలి త్వరగా. సో కాన్ఫిగరేషన్ ఏంటి, ఫస్ట్ ఏం చేయాలి, యూ నీడ్ టు కాన్ఫిగర్ ద డొమైన్ ఐపీ డొమైన్ నేమ్ రమేష్ టెక్ లైబ్రరీ .com. డొమైన్ నేమ్ కరెక్ట్ ఉందా, రమేష్ టెక్ లైబ్రరీ .com. ఓకే నైస్. సో నెక్స్ట్ క్రిప్టో కీ జనరేట్ చేయాలి, క్రిప్టో కీ జనరేట్ RSA. ఓకే ఓకే, ఇప్పుడు SSH ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం SSH కాన్ఫిగర్ చేయాలి. ఏమని, ఐపీ SSH వర్జన్ 2. ఓకే, లైన్లోకి వెళ్ళాలి, లైన్ VTY 0 to 4. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ SSH అవుట్పుట్ SSH. ఓకే, అవుట్పుట్ SSH ఇచ్చి లాగిన్ లోకల్ ఇవ్వాలి, లోకల్ యూజర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు. సో యూజర్స్ ఏమేమి క్రియేట్ చేసినాను, యూజర్ నేమ్ సేమ్ విశ్వ ఇచ్చి పాస్వర్డ్ వచ్చేసి సేమ్ అనుకోండి, సేమ్ పాస్వర్డ్ వచ్చేసి. అర్థమవుతుందా ఎట్లా చేస్తున్నాను? ఓకే ఓకే, అర్థం చేసుకోండి. ఓకే, ఓ ఇట్లా కాన్ఫిగర్ చేస్తానని ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను SSH సర్వీస్ ఇనిషియేట్ చేశాను, క్లయింట్ నుంచి సర్వర్ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. దానికన్నా ముందు నేను ప్యాకెట్ క్యాప్చర్ చేస్తే చూడండి, స్టార్ట్ ఈ GNS3 టూల్ వల్ల ఏంటంటే మనం రియల్ టైమ్ అనాలిసిస్ ఇలా చేసుకోవచ్చు, స్టార్ట్ క్యాప్చరింగ్. ఓకే, ఇదని సో ఇది ప్యాకెట్ క్యాప్చర్. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్యాకెట్స్ ఏమైనా పోతున్నాయా కనిపిస్తుంది కదా ప్యాకెట్ క్యాప్చర్ నీట్గా. గాయస్ జాగ్రత్తగా వినండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఇది మనం చేసే ఇంతవరకు కష్టపడింది దీనికోసమే, ఇది అబ్జర్వ్ చేయడం కోసం మీరు. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఉన్నాను కదా, క్లయింట్ నుంచి సర్వర్లోకి లాగిన్ అవుతున్నా, ప్యాకెట్స్ ఏమేమి వస్తాయి చూడండి. సో వీఆర్ యూజింగ్ SSH. వాట్ SSH విల్ యూస్? ఇట్ విల్ యూస్ TCP పోర్ట్ నెంబర్ 22, ఇట్స్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. అవునా? హలో, సో నేను క్లయింట్లో వచ్చి సర్వర్లోకి లాగిన్ అవుతున్నా, SSH సర్వర్ అయిపోయి ఎంత, 192.168.1.2. చూడండి ప్యాకెట్ క్యాప్చర్ అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో. ఐ నీడ్ టు గివ్ యూజర్ ఐడి. ఓకే, ఐ నీడ్ టు గివ్ యూజర్ ఐడి. సో ఎలా అంటే SSH IPNL యూజర్ ఏం క్రియేట్ చేశా, విశ్వాన్ని క్రియేట్ చేశా. ఓకే, నేను ట్రై చేయను, SSH IPNL విశ్వ ఇచ్చి నేమ్ అడ్రస్ ఏం లేదు డైరెక్ట్గా ఇవ్వచ్చు. 1.2 ఐపీ అడ్రస్ ఏంది, దీని యొక్క ఐపీ అడ్రస్ 1.2. ఓకే, ఇస్తున్నాను చూడండి, చూడండి ఏం జరుగుతుంది చూస్తున్నారా, ఇమ్మీడియట్గా ఏం జరిగింది, TCP ట్రాన్సాక్షన్ జరిగింది. వాట్ ఈస్ ద ప్రోటోకాల్ ఇట్ యూజెస్, TCP. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. సో నేను ఫస్ట్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవుతా. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు రిమైనింగ్ కంట్రోల్ బిట్స్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పాస్వర్డ్ ఏముంది, విశ్వ @123. చూడండి సర్వర్లోకి లాగిన్ అయినా, అంతకుముందు క్లయింట్లో ఉంటి ఎక్కడ కర్నూల్లో ఉన్నా, కానీ రీచబిలిటీ SSH ద్వారా నేను సర్వర్లోకి లాగిన్ అయిపోయాయి. ఇప్పుడు ఈ సర్వర్ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ బిహైండ్ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ SSH ప్రాసెస్, ఇట్ యూసెస్ TCP కదా. సో ఫస్ట్ ఏం జరిగింది, 1.1 ఐపీ ఎవరిది, కర్నూల్లో ఉన్న క్లయింట్ది, 1.2 సర్వర్ది. ఫస్ట్ ఏం చేసింది ఇది, ఫస్ట్ ఏం చేయాలి, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్, రైట్? ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్, రైట్? ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది కదా. సో ఫస్ట్ ఏం చేసింది, ఇట్ ఈస్ సెండింగ్ ద సిన్ ప్యాకెట్, పంపించింది సిన్, ఇక్కడ సిన్ ఉందా, పోర్ట్ నెంబర్ ఎంత, 22. సో ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తా క్లియర్గా. సో ఈ 1.1 ప్యాకెట్ బ్లూ కలర్లో ఉంది కదా, కొంచెం ఈ బ్లూ కలర్లో ఉంది కదా, డబల్ క్లిక్ చేసి చూపిస్తా. ఓకే, ఇది ప్యాకెట్, డబల్ క్లిక్ చేస్తే ఇది మొత్తం ప్యాకెట్.
one packet, entire packet or segment, anything. This is a segment. Okay, so first packet generate చేసేటప్పుడు ఏముంది, వైర్ ఉంది, లేటు ఉంది, సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఓకే, దీంట్లో సోర్స్ ఐపి, డెస్టినేషన్ ఐపి. ఓకే, ఇది నెక్స్ట్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సోర్స్ పోర్ట్ ఏముంది, ర్యాండమ్, ఎనీ పోర్ట్, ర్యాండమ్ పోర్ట్. డెస్టినేషన్ పోర్ట్ ఏముంది, 22. నౌ యూ అండర్స్టాండ్, రైట్? వాట్ ఈస్ ద డెస్టినేషన్, వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఫర్ ఎస్ఎస్హెచ్? ఇట్స్ 22. సో ప్యాకెట్ హెడర్లో మనం ఇన్సర్ట్ చేస్తే డెస్టినేషన్ పోర్ట్ ఆల్వేస్ దాని పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? నౌ బాగా అబ్జర్వ్ చేయండి. సోర్స్ పోర్ట్ ఉంది, ఫీల్డ్స్ మొత్తం చెప్తున్నా. సోర్స్ పోర్ట్ ఉంది, డెస్టినేషన్ పోర్ట్స్ ఉంది, పర్ఫెక్ట్. ఓకే, సీక్వెన్స్ నెంబర్ ఎంత ఉంది, 0. ఇనిషియలీ వీఆర్ నాట్ సెండింగ్ ఎనీ డేటా కదా, 0 ఉంటుంది సీక్వెన్స్ నెంబర్. బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ప్యాకెట్లో 0 ఉంటుంది సీక్వెన్స్ నెంబర్. సో ఫ్లాగ్స్, ఇవే కంట్రోల్ బిట్స్ ఉన్నాయా, ఫ్లాగ్స్ అగో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఇందులో ఏ బిట్ సెట్ ఈక్వల్ టు 1 అవుతుందన్న, సిన్ ఈ సెట్ ఈక్వల్ టు 1. ఓకే, చూస్తున్నారా, సిన్ సెట్ అయింది. ఓకే, సిన్ సెట్ అయ్యి సిన్ ప్యాకెట్ పంపించింది ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, దాంతోపాటు విండో అడ్వర్టైజ్ చేస్తుంది. విండో, దిస్ ఈజ్ విండో సైజ్. నా మ్యాక్సిమం కెపాసిటీ 4128 నా విండో సైజ్ అనేది. ఇట్ విల్ ఆల్సో అడ్వర్టైజ్ విండో సైజ్. ఓకే, అది తర్వాత ఎంఎస్ఎస్ కూడా పంపిస్తుంది ఆప్షన్స్లో. ఇది ఉంది మ్యాక్సిమం సెగ్మెంట్ సైజు, ఎంత పంపిస్తుంది, 4 bytes పర్ ట్రాన్సాక్షన్స్కి 4 bytes పంపించండి అని అడుగుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఎంటైర్ ప్యాకెట్, సిన్ ప్యాకెట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్లయింట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఇనిషియేటెడ్ టీసీపీ సెగ్మెంట్, డెస్టినేషన్ పోర్ట్ ఈస్ 22. ఓకే, సీక్వెన్స్ నెంబర్ ఈజ్ 0, ఫస్ట్ ప్యాకెట్, అండ్ ఇట్ సెట్ ద సిన్ ప్యాకెట్ 1. ఓకే, అండ్ విండో సైజు, ఎంఎస్ఎస్ అన్నీ ఉంటాయి. మెయిన్ చేయాల్సింది ఫ్లాగ్స్ ఏం సెట్ అయ్యాయి. టీసీపీ ఫ్లాగ్స్లో సిన్ ప్యాకెట్ సెట్ అయింది. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నా, ఫస్ట్ ప్యాకెట్ అయిపోయింది. నౌ సర్వర్ ఈజ్ రెస్పాండింగ్. 1.2 ఈజ్ ద సర్వర్, సోర్స్ ఉంది కదా, దిస్ ఇస్ ద సోర్స్. ఓకే, సోర్స్ అంటే ఇప్పుడు 1.1 అంటే క్లయింట్ నుంచి డెస్టినేషన్ ఏదవుతుంది, సర్వర్ అవుతుంది. ఇప్పుడు సర్వర్ నుంచి డెస్టినేషన్ ఏమవుతుంది, క్లయింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, 1.2 నుంచి వెళ్తుంది ప్యాకెట్, రెస్పాండ్ అవుతుంది 1.2 నుంచి 1.1కి. ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాం. చూసి చూడండి, ఇక్కడ ఫ్లాగ్స్లో ఏమేమి సెట్ అయినాయి, అక్నాలజ్మెంట్ సెట్ అయింది ఈక్వల్ టు 1, సిన్ సెట్ అయింది 1. అర్థమైందా? ఇట్ ఈస్ సెండింగ్ ద సినాక్ ప్యాకెట్. ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో అడ్వర్టైజింగ్ దిస్ మ్యాక్సిమం సెగ్మెంట్ సైట్ ఈక్వల్ టు 4. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్ ఇస్ విండో. ఇవన్నీ అడ్వర్టైజ్ చేస్తుంది అనమాట. ఓకే, అట్లా. సో సినాక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఏంటి, క్లయింట్ నుంచి 1.1, మళ్ళీ క్లయింట్ నుంచి సర్వర్కి అక్నాలజ్మెంట్ పంపిస్తుంది. ఓకే, అర్థమైంది కదా, ఈ 3 processes, 3-way handshake ప్రాసెస్ అనండి. సిన్, సినాక్, యాక్. ఓకే, సిన్, సినాక్, యాక్. సో యాక్ వచ్చింది కదా, సో నౌ ఇట్ ఎస్టాబ్లిష్ ద 3-way handshake ప్రాసెస్. ఇప్పుడు 3-way handshake ప్రాసెస్ అయిపోయిన వెంటనే ఇట్ ఈస్ సెండింగ్ ద డేటా. ఇప్పుడు చూడండి, ఇట్ స్టార్ట్ సెండింగ్ ద డేటా. ఈ ప్యాకెట్ చూద్దాం, 1.1 ఈజ్ స్టార్ట్ సెండింగ్ ద డేటా 1.2. ఓకే, ఇట్ స్టార్ట్ సెండింగ్ ద డేటా. ఇక్కడ డేటా ఉంటుంది, సెగ్మెంట్ డేటా. సో సెగ్మెంట్ లెంత్ ఎంత, ఓకే, పేలోడ్, టీసీపీ పేలోడ్ ఎంత, 64 bytes ఉంది మొత్తం. సో టీసీపీ పేలోడు, టైమ్ స్టాంప్స్, టైమ్ స్టాంప్ ఏమక్కర్లేదు కానీ ఇక్కడ మీరు చూడాల్సింది క్యాలిక్యులేటెడ్ విండో సైజ్. మొత్తం ఆప్షన్స్ యూస్ చేసి నా మ్యాక్సిమం క్యాలిక్యులేటెడ్ ఎంత, 2 విండో స్కేలింగ్ ఫ్యాక్టర్ 2 తీసుకుంది. ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ వాల్యూ అనేది అప్ టు 2 power of 30 వరకు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ పెంచుకుంది ఎంత, 2 power of 2, -2 చేసుకుంది. బట్ నో విండో స్కేలింగ్ యూస్డ్, ఇక్కడ ఏ విండో స్కేలింగ్ యూస్ చేయలేదు, సరిపోయింది. ఎందుకంటే మనం జస్ట్ ఎస్ఎస్హెచ్ పాయింట్ టు పాయింటే కదా, ఏం పెద్ద డేటానే పంపించట్లేదు మనం అసలు. సో ఇట్ వోంట్ యూజ్ ఎనీథింగ్. ఓకేనా? సో అందుకే ఇట్లా చూపిస్తుంది, బేస్డ్ ఆన్ ద విండో స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే 2 power of 30 వరకు తీసుకోవచ్చు కదా, ఇక్కడ ఏం తీసుకోలేదు. ఓకే, సో జస్ట్ అండర్స్టాండ్. ఓకే, ప్యాకెట్ లెవెల్లో ఇట్ విల్ సెండ్ సిన్, సినాక్, యాక్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్హెచ్. ఈవెన్ వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూలో, హే డిఎన్ఎస్ సర్వర్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఎలా వేసుకుంటుంది అంటే, ఇట్ విల్ సెండ్ ఏ, ఇట్ యూజర్ టీసీపీ పోర్ట్ నెంబర్ 53 by 3-way handshake ప్రాసెస్, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్. ఎలా, సిన్, సినాక్, యాక్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనం ఎన్ని బిట్స్ కవర్ చేసుకున్నాం గాయస్, కంట్రోల్ బిట్స్ 2, ఏవేవి, సిన్, యాక్. ఇప్పుడు పుష్, ఇంతవరకు నాకు తెలిసి లైవ్లో పుష్ బిట్ ఎవరు సెట్ అయిందో ఇంతవరకు చూపించినారు, ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, పుష్, అండ్ ఇంకొకటి ఏంటి, రీసెట్, పుష్, రీసెట్, ఫిన్ ఫ్లాగ్.
ఓకే, అర్థమవుతుందా? పుష్ ఒకటి ఉంది, ఫిన్ ఉంది, రీసెట్ ఉంది, ఇంకొకటి ఏంది, అర్జ్ పాయింటర్, అర్జ్ బిట్. సో అర్జ్ బిట్ ఎప్పుడు సెట్ అవుతుందంటే అది చెప్తా, లాస్ట్ చెప్తా. ఇప్పుడు వన్ బై వన్ మనం వెరిఫై చేద్దాం ప్లీజ్. ఇది ఒక్కటి కొంచెం ఒక 10 మినిట్స్ వినండి, అయిపోతుంది క్లాసు. ఓకే, ఇప్పుడు నేను ఉన్నానా సర్వర్లో లాగిన్ అయినా? ఓకే, కానీ యాక్చువల్గా మనం ఎక్కడున్నాం? ఫిజికల్గా ఎక్కడున్నాం? క్లయింట్లో ఉన్నాం. సి, ఫిజికల్గా క్లయింట్లో ఉన్నాం, కానీ రిమోట్లో లాగిన్ అయింది సర్వర్. సర్వర్ సింపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు మీరున్నారు కదా, మీరు స్క్రీన్ షేర్ చేసి మీకు మీరు నాకు కంట్రోల్ ఇచ్చారనుకోండి. ఓకే, మీరు మీటింగ్లో, జూమ్ మీటింగ్ కానీ ఎక్కడైనా కానీ మీరు స్క్రీన్ షేర్ చేసి నాకు కంట్రోల్ ఇచ్చారనుకోండి, నేను ఇక్కడ నుంచి మీ స్క్రీన్ కంట్రోల్ చేస్తాను. అంటే ఇక్కడ నుంచి నేను మౌస్లో టైప్ చేయడం కానీ, లేకుంటే ఇక్కడ నుంచి కీబోర్డ్లో కొడితే అక్కడ మీకు రిప్రజెంట్ అవుతుంది. అది ఏంటి? ఇంపార్టెంట్ డేటా. అంటే నేను కొట్టిన వెంటనే అది అక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఇంపార్టెంట్ డేటా. సో ఆ ఇంపార్టెంట్ డేటాని అప్లికేషన్కి పంపించే ముందర, అంటే ఇక్కడ నుంచి నా కీబోర్డ్లో నుంచి నేను యూజ్ చేసే అప్లికేషన్కి ఇంపార్టెంట్ డేటా పంపిస్తుంది. ఓకే, సో రిమోట్లో కనిపించాలి కదా, ఇమీడియట్గా కనిపించాలి కదా, అది ఇంపార్టెంట్ డేటా. కాబట్టి ఆ ఇంపార్టెంట్ డేటాని ఎలా తెలుస్తుంది అంటే పుష్ ఫ్లాగ్ సెట్ అవుతుంది. ఏ ఫ్లాగ్ సెట్ అవుతుంది? పుష్ ఫ్లాగ్. ఇప్పుడు చూడండి, రియల్ టైంలో నేను చూపిస్తా. ఓకే, ఇక్కడ డేటా అంతా ఇక్కడ పోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, 560 10 74 78, అది లాస్ట్ ప్యాకెట్. ఇప్పుడు చూడండి, నేను ఏం కొడుతున్నాను, సపోజ్ ఏదో ఒకటి టైప్ చేస్తా, ఏదో ఒకటి ట్రై చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఎనేబుల్. ఓకే, టైప్ చేసిన ఎనేబుల్ అని టైప్ చేసిన, చూడండి, ఎనేబుల్ అని టైప్ చేయగానే ఈ వైలెట్ కలర్లో డేటా వెళ్ళింది. ఓకే, 1 2 3 5 6, 1 2 3 4 5 6. ఓకే, 6 క్యారెక్టర్స్ టైప్ చేస్తే ఇమ్మీడియట్గా రిమోట్లో కనిపించింది ఆ డేటా. 6 క్యారెక్టర్స్ డేటా ఎట్లా వెళ్ళింది? త్రూ SSH వెళ్ళింది. ఒక ఇదే ఈ వైలెట్ కలర్లో ఎక్కడి నుంచి వెళ్ళింది? ఇక 1.2 సోర్స్, 1.2 ఫిజికల్గా నా రౌటర్లో ఉంది. నేను ఇక్కడ టైప్ చేస్తే సర్వర్లో వెళ్ళింది. సో ఇప్పుడు ఒక ప్యాకెట్ ఓపెన్ చేద్దాం, వైలెట్ కలర్ డేటా ప్యాకెట్. చూడండి, ఇది ఒక, ఇది వైలెట్ కలరేనా? ఓకే, ఇది చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాగ్ ఏం సెట్ అయింది? ఇక్కడ పుష్ ఫ్లాగ్. ఓకేనా, పుష్ ఫ్లాగ్ సెట్ అయింది. డూ అండర్స్టాండ్? పుష్, రియల్ టైంలో అడుగుతారు కంట్రోల్ బిట్స్లో ఏ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుందంటే, సింపుల్గా మీరు చెప్పండి, హే వెన్ యూ గో ఆన్ జూమ్ కాల్ ఆర్ ఎనీ గూగుల్ మీట్, ఇఫ్ యూ షేర్ యువర్ స్క్రీన్, ఐఎమ్ టైపింగ్ హియర్ అండ్ ఇట్ ఈస్ ఇమీడియట్లీ రిఫ్లెక్టింగ్ ఆన్ యువర్ ఎండ్, రైట్? వాట్ ఎవర్ డేటా ఐఎమ్ సెండింగ్, రైట్, ఇమీడియట్లీ ఇట్ షుడ్ రిప్లై దేర్, రైట్? సో దట్స్ వై పుష్ ఇన్ ద అప్లికేషన్ లేయర్, పుష్ ఫ్లాగ్ విల్ సెట్ టు 1. సో ఇట్ విల్ TCP విల్ అండర్స్టాండ్ దట్ ఓకే, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డేటా, ఐ నీడ్ టు సెండ్ టు ద అప్లికేషన్, సో దట్ ఇట్ విల్ క్విక్లీ రిప్లై. కావాలంటే చూడండి, ఇప్పుడు నేను టైప్ చేయగానే, చూడండి, టైప్ చేయగానే కొంచెం డిలేతో డిస్ప్లే అవుతుంది అక్కడ, మీకు సౌండ్ వస్తుందేమో చూడండి. ఇప్పుడు నేను 1 అని టైప్ చేస్తున్నా, చూడండి, కొంచెం అట్లీస్ట్ మిల్లీ సెకండ్స్లోనే డిస్ప్లే ఉంటుంది, అదేంటి డిఫరెన్స్ ఉంటుంది. ఇంకోండి, మళ్ళీ టైప్ చేస్తున్నా 1 అని, ఇంకో చూడండి, కొంచెం ఇంకో ఇప్పుడు డిస్ప్లే అయింది. ఇంకో చూడండి, మళ్ళీ 1 1 1 అని టైప్ చేస్తా, 1 చూడండి. సో కొంచెం ల్యాగ్ ఉంది. సో ఇంటర్నెట్ అంటే ట్రావెల్ అవుతుందన్నమాట TCPలో డిస్ప్లే అవ్వడానికి. సో పుష్ ఫ్లాగ్ అనేది సెట్ చేస్తూ ఉంటుంది డేటాకి ఇమీడియట్గా, తొందరగా అర్జెంట్గా వెళ్ళండి అని. సో అర్థమైందా? సో ఈవెన్ ఇప్పుడు కూడా నా వాయిస్ అనేది ఒక డేటా ఉంది కదా, ఇంత అరుస్తు చెప్తున్నాను కదా, ఈ వాయిస్ అనే డేటా మీ అందరికీ వినిపిస్తుందంటే ఇది ఇమీడియట్ డేటా అనమాట, పుష్ ఫ్లాగ్ సెట్ అవుతుంది. సో ఇక్కడ పుష్ ఫ్లాగ్ సెట్ అయింది. సో వీ కవర్డ్ 3. పుష్ ఫ్లాగ్ ఎక్కడ సెట్ అవుతుందో తెలుసు కదా, ఏదైనా సరే ఎనీ ఇంపార్టెంట్ డేటా అప్లికేషన్కి నేను ఇమీడియట్గా పంపించాలంటే అప్పుడు పుష్ ఫ్లాగ్ సెట్ అవుతుంది. సిమిలర్లీ అర్జెంట్ బిట్ కూడా సెట్ అవుతుంది. సో యాక్చువల్గా నేను ఈ అర్జెంట్ బిట్ ఉందా, అర్జెంట్, ఈ అర్జెంట్ బిట్ని నేను రిప్లికేట్ చేద్దామని ఎంత సర్చ్ చేశానంటే ఒక 4 to 5 డేస్ సర్చ్ చేసిన. రియల్ టైం ల్యాబ్ నాకు పిచ్చి. రియల్ టైంలో ప్రతిదీ నేను ప్రాక్టికల్ చేస్తా, ఏం చేసినా ప్రాక్టికల్ చేయాలని చెప్పేసి చాలా ట్రై చేశా, కానీ నాకు కనిపించలే అర్జెంట్ బిట్. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా అర్జెంట్ బిట్ ఎప్పుడు సెట్ అవుతుందంటే, అర్జెంట్ పాయింటర్ అని 16-bit ఫీల్డ్ ఉంటుంది మన TCP హెడర్లో. చూడండి, చూసారా, అర్జెంట్ పాయింటర్ అని. ఓకే, 16-bit ఫీల్డ్ ఉంటుంది. సో ఆ 16-bit ఫీల్డ్లో డేటా అనేది, అర్జెంట్ డేటా అనేది ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ అర్జ్ బిట్ సెట్ అయినప్పుడు
whatever the data in urgent pointer that will send to the application. Okay, real time lo example chedamani search chesam. I'll try to find it. Okay, nenu koncham ఇప్పుడు ఇంకా కొంచెం తెచ్చుకున్నావు కదా, సో ఐ విల్ ట్రై టు, నేను చాలా ఇంతకుముందే ట్రయల్ చేశాను రియల్ టైమ్ ప్యాకెట్ క్యాప్చర్ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది, ట్రై చేస్తే దొరకలే. సో థియరిటికల్గానే ఉండిపోయింది నాకు ఇది ఒక్కటి. సో అర్జెంట్ పాయింట్ బిట్ ఎప్పుడు సెట్ అవుతుందంటే ఇంటర్వ్యూలో అడుగుతారు, వెన్ ఎవర్ ద అర్జెంట్ బిట్ సెట్ టు 1, వాట్ ఎవర్ ద డేటా ఇన్ అర్జెంట్ పాయింటర్ ఫీల్డ్ 2 పవర్ 16, వాట్ ఎవర్ 16 బిట్ ఉంటుంది కదా, అది ఫీల్డ్లో ఏదైతే డేటా ఉందో ఇమీడియట్గా సెట్ అవుతుంది, సెండ్ అవుతుంది అప్లికేషన్ లేయర్కి. ఓకే, సో ఫార్ హౌ మెనీ కంట్రోల్ బిట్స్ వి కవర్డ్? సిన్, యాక్, అర్జెంట్ అండ్ పుష్. ఇప్పుడు రీసెట్, ఫిన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి లాస్ట్ ప్యాకెట్ ఇప్పుడు ఏం పంపించట్లేదు కదా, 8199640001 ఉన్నాం. ఓకే, ఐ మీన్ 1100 ఏదైనా డేటా ఉంటే వైలెట్ కలర్లో కనిపిస్తుంది, చూడండి వైలెట్ కలర్లో ఏమైనా వస్తుందా అని. వచ్చిందా? సో ఇప్పుడు కొంచెం ఆపేస్తా ఉండండి, డేటా ఏం ట్రాన్స్ఫర్ చేయట్లే. ఏదైతే డేటా పోతుందో టీసీపీలో అది వైలెట్ కలర్లో కనిపిస్తుంది, చూడండి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ రియల్ టైమ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నౌ ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నా, ఎగ్జిట్ అవుతున్నా అంటే సెషన్ని టర్మినేట్ చేస్తున్నా, నేను మళ్ళీ నా క్లయింట్లోకి వస్తున్నా. ఇప్పుడు నేను సెషన్ని టర్మినేట్ చేస్తే సిస్టమ్కి ఎలా తెలుస్తుంది నేను ఎగ్జిట్ అని కొట్టగానే సెషన్ టర్మినేట్ చేయమని? ఫిన్ ఫ్లాగ్ సెట్ అవుతుంది, చూద్దాం ఫిన్ ఫ్లాగ్ సెట్ అవుతుందో లేదో. ఓకే, ఎగ్జిట్ అని కొట్టి 4 క్యారెక్టర్లు టైప్ చేసిన, ఎంటర్ అని కొడతా, కొంచెం పాగా కొడతా, ఎందుకంటే కొంచెం వైట్ కనబడాలి, కొంచెం గ్యాప్ రాని. సో ఈ ఈ సిస్కో అనేటివి సిడిపి సిస్కో డిస్కవర్ ప్రోటోకాల్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటుంది. ఓకే, నా వెయిట్, ఇప్పుడు ఎంటర్ కొడుతున్నా, చూడండి నా ఈ గ్రే కలర్లో ఏమైనా కనిపించిందా మీకు? లెట్స్ ఓపెన్ ఫస్ట్ ప్యాకెట్ ఇది చూద్దాం, ఇది కదా మనం చూసింది. ఓకే, ఇక్కడ చూద్దాం, పుష్ అర్జెంట్ డేటా వెళ్ళింది. ఓకే, అంటే ఎగ్జిట్ అని కొట్టా కదా, అర్జెంట్ ఎంటర్ అని కొట్టా కదా, ఎంటర్ అని టైప్ చేసా కదా, ఆ ఎంటర్ వాల్యూ ఇది. తర్వాత నేను ఇది 1 బై 1 ఓపెన్ చేస్తా, 1 2 ఇది ఎంటరే. ఓకే, సో ఐ థింక్ ఇది అనుకుంటా, ఇది ఉంది కదా, లెట్స్ సీ. చూడండి ఫిన్ కొత్తగా యాడ్ అయిందా, పుష్ అంటే మనం ఎంటర్ కొట్టాం కదా, ఎంటర్ అనే కీవర్డ్ ఉంటుంది, ఆ కీవర్డ్ అంతా డేటా అది. తర్వాత ఇక్కడ చూడండి సెషన్ టర్మినేట్ అయిన వెంటనే చూడండి ఫిన్ విల్ సెట్ టు 1. ఓకే, ఫిన్ బిట్ ఎప్పుడు సెట్ అవుతుంది? వెన్ ఎవర్ యూ టర్మినేట్ ద సెషన్ బై యువర్ సెల్ఫ్, ఎగ్జిట్ అని వస్తే, ఎగ్జిట్ అని కొడితే ఫిన్ బిట్ సెట్ అవుతుంది. ఓకేనా, ట్రై టు అండర్స్టాండ్. సో పుష్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది? ఇమీడియట్ డేటా మనం పంపించినప్పుడు అవుతుంది. ఫిన్ ఎప్పుడు అవుతుంది? సెషన్ని టర్మినేట్ చేస్తే అవుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ చేస్తారు ఫిన్కి రీసెట్కి ఏంటనేది. ఇప్పుడు మీరే చెప్తారు ఫిన్ అనేది ఏంటి, ఎగ్జిట్కి మన సెషన్ని టర్మినేట్ చేస్తే అవుతుంది. ఇప్పుడు ఫిన్ రీసెట్ ఫ్లాగ్, ఫిన్ కంప్లీటెడ్ కదా, నో డౌట్ ఫిన్ సెషన్ని టర్మినేట్ చేస్తే ఫిన్ సెట్ అవుతుంది, వెరిఫై చేసిన ఫిజికల్గా డన్. నౌ సర్వర్లో లాగిన్ అవుతున్నా, ఇప్పుడు నేను రీసెట్ ఫ్లాగ్ చెప్తున్నా. రీసెట్ ఫ్లాగ్ ఏంటంటే అసలు పోర్ట్ అవతల ఓపెన్ అవ్వలేదు, సో సర్వర్లో పోర్టే ఓపెన్ అవ్వలేదు. పోర్ట్ ఓపెన్ అవ్వలేదు అని అంటే దానికి కారణం ఏంటి, అక్కడ సర్వీస్ లేదు, సర్వీస్ కాన్ఫిగర్ చేయలేదు, కాబట్టి వచ్చిన రిక్వెస్ట్ని ఏం చేస్తుంది, రీసెట్ చేసి పంపిస్తుంది. సో రీసెట్ చేసి పంపిస్తే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అవతల పక్క కాన్ఫిగరేషన్ చేయలేదని. సో ఇప్పుడు నేను వెరిఫికేషన్ చేసి చూపిస్తా. సో ఎస్ఎస్హెచ్ యూతలో సర్వర్లో కాన్ఫిగరేషన్ కదా, ఎస్ఎస్హెచ్లో నేను సర్వర్ కాన్ఫిగరేషన్ తీసేస్తా. ఓకే, కాన్ఫిగ్ టీలో వెళ్ళి ఏదైతే ఉందో అది తీసేస్తా నేను. వన్ సెకండ్, సో ఎస్ఎస్హెచ్ కాన్ఫిగ్ ఏదైతే ఉందో అంతా తీసేస్తా. ప్యాకెట్ క్యాప్చర్ అబ్జర్వ్ చేయండి, నేను లైవ్లోనే పెడుతున్నా, నేను ఏం చేసినా సరే ఆ వైర్లో ప్యాకెట్ క్యాప్చర్ అవుతుంది బిట్వీన్ సర్వర్ అండ్ క్లయింట్. సో ఇది తీసేస్తా నేను. సో నో ఇది తీసేస్తున్నా, తీసేసినట్టు ఏం జరుగుతుందో చూద్దాం. అయిపోయింది ఇది, ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ తీసేసిన నో సర్వర్ అంటే. సో నో లైన్ VTY 0 to 4
లాస్ట్ ఫైవ్ క్యాన్ డిలీట్ లాస్ట్ ఫైవ్ ఓకే త్రీ ఓకే సో రమేష్ ఇప్పుడు మనం సిస్కో ప్యాకెట్ రేసర్లో చేస్తే కమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా ఇప్పుడు ఏం ఉండవు సేమ్ కమెంట్స్ ఆర్ సేమ్ నథింగ్ ఈజ్ డిఫరెంట్ కమెంట్స్ ఆర్ సేమ్ సిఎల్ఐ సిఎల్ఐ ఓకే నథింగ్ విల్ డిఫరెంట్ ఓకే సేమ్ ఇక్కడ నేను ఇక్కడ తీసేసినట్టే నేను క్లయింట్లో కూడా తీసేస్తాను కాన్ఫిగ్ టర్మినల్ ఏం కమాండ్ చేసేసా సింపుల్గా నో ఇది ఎస్ఎస్హెచ్ తీసేస్తున్నా నో ఐపీఎస్ఎస్హెచ్ బాగా గుర్తుపెట్టుకోండి ప్యాకెట్ క్యాప్చర్ చూడండి నో లైన్ విటివై 023 మీరు డూ ఎస్ఎస్హెచ్ 192.168.1.2 ఓకే రాంగ్ ఇచ్చా విలీట్ ఎస్ఎస్హెచ్ ఆర్ నాట్ ఎస్ఎస్హెచ్ క్లయింటే కాన్ఫిగర్ చేయలేదు సో మరి ఇక్కడ ఎక్కడో టీసీపీ ప్యాకెట్ కనిపిస్తలేదే ఆర్ వి డన్ టీసీపీ ప్యాకెట్ ఇక్కడ ఏదైనా వెళ్ళిందా ఓకే అక్నాలెడ్జ్మెంటే ఉంది జనరల్ రీసెట్ ఫ్లాగ్ సెట్ అవుతుంది సో ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఒక పని చేద్దాం ప్యాకెట్ క్యాప్చరు ఉంది కదా ఇట్లే ఉన్నాయి డివైజ్ రీలోడ్ చేస్తుంది జస్ట్ సర్వర్ రీలోడ్ చేస్తా క్లయింట్లో ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేస్తా ఎస్ ఐపీఎస్ఎస్హెచ్ వర్జన్ 2 సో ఓ చాలా ఉంది ఓకే మనం ఒక బిట్ వెరిఫై చేయాలి సో వెన్ యూ డోంట్ కాన్ఫిగర్ ఇట్ ద పోర్ట్ ఓపెన్ అవ్వదు అప్పుడు రీసెట్ అవుతుంది వన్ సెకండ్ ఓవర్ రైట్ అవుతుందా అవని we haven't deleted domain or what line vtv configure చేయలేదు line vtv delete చేసాం కదా line vtv ఏం లేదు చూద్దాం ఓకే ఇప్పుడు వెళ్తుంది చూడండి వెళ్ళిందా ఏమన్నా ఇంకా మనం అవుట్పుట్ ఎస్ఎస్హెచ్ ఓకే ఓకే ఏం చేద్దామంటే ఎగ్జిట్ ఎండ్ చేసేసి ఎస్ఎస్హెచ్ అని కొట్టేసి 192.168. నో యూజర్స్ ఓ మనం స్పెసిఫై చేయాలి కదా యూజర్ని దట్స్ వాట్ ఎస్ఎస్హెచ్ ఐఫ్ఎంఎల్ చెప్పాలి కదా ఎవరైనా నేను ఐ వాజ్ లైక్ అంటే సిస్కో కాకుండా మీ కన్ఫ్యూజ్ అయిపోయి 192.168.1.2 ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి గో రెడ్ కలర్ అబ్జర్వ్ చేయండి రెడ్ కలర్లో ఏముందనేది సో ప్యాకెట్ డిస్కనెక్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే అవతల పక్క కాన్ఫిగరేషన్ డిలీట్ చేసాం కదా రీసెట్ ఫ్లాగ్ వెయిట్ ఇది సిన్ టీసీపీ అంటే ఇది టీసీపీ యాక్చువల్గా 2.1 నుంచి రావాలా మనం 1.1 2.1 నుంచి రాలేదు సో 2.1లో కూడా కాన్ఫిగరేషన్ చేద్దాం ఉందో లేదో చూద్దాం ఓ స్టిల్ లోడ్ అవుతుంది డివైస్ అది డివైజ్ అప్ అవ్వని డివైజ్ అప్ అయినాక మనకు ప్యాకెట్ క్యాప్చర్ కనిపిస్తుంది రీసెట్ ఫ్లాగ్ అక్కడ వరకు రిసీవ్ అవ్వాలి కదా
సో డివైస్ అప్లై అయితే మనకి ఫ్లాగ్ కనిపిస్తుంది. ఓకే సో అంతవరకు అప్పయినంతవరకు అంత క్లియర్ కదా టీసీపీ. ఒక్క టీసీపీని ఇంతసేపు ఎవరు చెప్పరండి, బట్ ఎందుకు చెప్తానంటే టీసీపీ గురించి మీకు ఇంటర్వ్యూలో చాలా అడుగుతారు, అందుకే చెప్తున్నాను. ఓకే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రేపు పొద్దున మీరు టీసీపీ గురించి ఎవరైనా క్వశ్చన్ అడిగితే గర్వంగా ఆన్సర్ చేయాలి. టీసీపీల గురించి అడిగేది త్రీ వే హ్యాండ్ చెక్ ప్రాసెస్ అడుగుతారు. ఓకే ఆ తర్వాత టీసీపీ ఆప్షన్స్ అడుగుతారు. ఆ తర్వాత మీకు చెప్పాను, మీకు టాస్క్ ఇచ్చా, కంజెషన్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్ అండ్ ఎర్రర్ కంట్రోల్ అని త్రీ ఇదంతా చేస్తుంది. ఆల్రెడీ ఇవి డిస్కస్ చేసినవే, కానీ దేనికి ఫ్లో కంట్రోల్ అంటారు, కంజెషన్ కంట్రోల్ అంటారు అనేది మీరు నాకు రేపు చెప్పాలి. ఓకే ఓకే లెట్స్ సీ ఎనీ ప్యాకెట్స్. డివైస్ ఇంతసేపు ఆన్ అవ్వట్లేదు, సో అందుకే ర్యామ్ ఎక్కువ ఇచ్చినామంటే మనం తొందర డివైస్ తరణం అవుతుంది. ర్యామ్ తక్కువ ఇచ్చా కదా. నో వామ్ రీబూట్. సో లేదంటే ఇక్కడ ఉంది కదా ఇది, స్టాప్ చేయొచ్చు, ఇట్లా స్టాప్ చేసి స్టార్ట్ చేయొచ్చు. చూద్దాం. తొందరగా బూట్ అవుతే బాగుంటుంది. సో సిస్కో ప్యాకెట్ రేస్లో అట్లా ఉండదు, మొత్తం బొమ్మలాటలా ఉంటుంది. ఓ ఆన్ చేయగానే వెంటనే ఆన్ అయిపోతుంది అది. సో ఇదైతే రియల్ టైంలో ఉంటుంది. రియల్ టైంలో కూడా మనం డివైస్ రౌటర్ని ఆన్ చేస్తే ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రియల్, జిఎన్ఎస్ త్రీ ఇస్ రియల్. దట్స్ వై ఐఎమ్ ఓన్లీ టీచింగ్ ఇన్ జిఎన్ఎస్ త్రీ అట్ ప్యాకెట్ లెవెల్. సిస్కో ప్యాకెట్ రేస్లో ఎవరైనా యూస్ చేసింటే అర్థమవుతుంది వాళ్ళకి. జస్ట్ లైక్ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ప్యాకెట్ క్యాప్చర్ చేయడానికి ఫీచర్స్ ఉండవే ఉండవు, కానీ బెస్ట్ వెరీ క్విక్గా మనం అనాలిసిస్ చేసుకోవడానికి, కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి బెస్ట్ తీసుకో ప్యాకెట్ రేస్. ఓకే సో సర్వర్లోకి వచ్చేసినాం. సో లెట్ మీ ట్రై టు ఇనిషియేట్ ఎ కనెక్షన్. ఎక్కడ నుంచి, ఇక్కడ నుంచి సర్వర్ నుంచి కనెక్షన్ ఇనిషియేట్ చేద్దాం. SSH 192.168.1.1. ఓ క్లయింట్, అబ్బో అవి యూజర్స్ యూస్ చేయాలి కదా. ఓకే 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 ఇట్స్ గోయింగ్, ఇట్స్ గోయింగ్. సో పాస్వర్డ్ రాంగ్ ఇస్తా, ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ ఇస్తే కనెక్షన్ ఎర్రర్ అయినట్టు మెసేజ్ వస్తుంది. చూద్దాం, ఏదో ఒకటి ఇస్తా ఇచ్చి. నో తప్పు వచ్చింది. ఓకే లాగిన్ అవ్వాలి, త్రీ అటెంప్ట్స్ ఉంటాయి, త్రీ అటెంప్ట్స్ లోపల కొట్టాలా. సో ఫిన్ ఫ్లాగే సెట్ అయింది. సో ఈవెన్ పాస్వర్డ్ రాంగ్ ఇచ్చినా సరే నీకు సెషన్ టర్మినేట్ చేసేటప్పుడు ఫిన్ ఫ్లాగే సెట్ అవుతుంది. ఇక్కడ పోర్ట్ బ్లాక్ అవుతుంది. పోర్ట్ బ్లాక్ అయ్యేదా అంటే, ఓకే షో రన్ సెక్షన్ SSH, లెట్ మీ చెక్ దిస్. ఓకే లైన్ విటి, ఓకే ఓకే నౌ ఐ విల్ గో టు లైన్ VTY 0 to 4లోకి వెళ్ళి ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ అనుకున్నా అవి తీసేసి ఆ రెండు తీసేస్తే అప్పుడు అర్థమవుతుంది. డిస్కనెక్ట్. ఓకే ఓకే నో ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ PKRST no transport. Okay input why SSH. Okay no transport output rendu cheddam. Ippudu I am trying to take a session from here. Okay chudandi foreign host closed vachinda. కనెక్షన్ ఈజ్ రెఫ్యూజ్డ్ అని ఫారెన్ హోస్ట్ క్లోజ్ అంటే అక్కడ నేను ఎస్టా పోర్ట్ ఓపెన్ చేయలే, ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ అవుట్పుట్ చేయలే. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా 1.1 ట్రయింగ్ టు, ఇక్కడ చూడండి 1.1 ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ 1.2 బై సెండింగ్ ద సిన్ ప్యాకెట్. ఓకే బై సెండింగ్ సిన్ ప్యాకెట్. ఓకే అగైన్ 1.2 రెస్పాండింగ్ విత్ సినాక్, సినాక్ ప్లస్ రిజెక్ట్ అనుకుంటు. చూద్దాం. Sin ACK. Okay, let's see the reset bit.
ఇదంతా డేటా మనం పంపించండి లాస్ట్లో. ఇక్కడ రీసెట్ బిట్ సెట్ అవ్వాలి. ఇక్కడ ఫారెన్ హోస్ట్ వచ్చింది కదా, యాక్చువల్ 1.2 చూడాలి. ఇక్కడ ఇది స్టిల్ ఫిన్నే సెట్ అవుతుంది. రీసెట్ వాట్ ఇట్ విల్ డూ, ఐ థింక్ వీ నీడ్ టు బ్లాక్ ఇది. రౌట్ మ్యాప్స్ యూస్ చేసి పోర్ట్ బ్లాక్స్ చేస్తారు. నాట్ రౌట్ మ్యాప్, ఏసీఎల్స్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లు ఉంటాయి. ఇన్ దిస్ కేస్ ఐ డోంట్ సీ, వన్ సెకండ్, లెట్ మీ గివ్ హియర్. ఓకే వన్ సెకండ్ గైస్, ఓకే ఐ విల్ షో యూ దిస్ హియర్. సో జనరల్గా రిజెక్ట్ చేసే ప్యాకెట్ని రెడ్ కలర్లో చూపిస్తుంది. ఓకే సో దిస్ ఈస్ ద ప్యాకెట్ క్యాప్చర్ ఫ్రమ్ ఆన్లైన్ జనరలీ. ఓకే సో 1.155 ఇస్ ద సోర్స్, 32కి పంపిస్తుంది సిన్ స్నాక్. థర్డ్ స్టేట్మెంట్లో యూ విల్ సీ ఈ ప్యాకెట్ కింద ఎక్స్పాండ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయా. ఫ్లాగ్స్ చేస్తే ఇక్కడ చూడండి, ఫ్లాగ్స్లో రీసెట్ బిట్ సెట్ అయింది చూడండి. రీసెట్ బిట్ మీనింగ్ ఏంటంటే వెన్ ద రిమోట్ హోస్ట్ ఈస్ టర్మినేటింగ్ ద రిమోట్ హోస్ట్ ఈస్ నాట్ అలోయింగ్. ఓకే బాగా వినండి, రిమోట్ హోస్ట్ ఈస్ నాట్ అలోయింగ్ అంటే ఇదే కేసే. సో ఇక్కడ ఏమి వచ్చింది, కనెక్షన్ టు 1.2 క్లోజ్డ్ బై ద ఫారెన్ హోస్ట్. సో ఐ థింక్ ఇందులోనూ సెట్ అవ్వాలి ఇది కరెక్ట్ అయితే. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్ హియర్. ఓకే ఏం జరుగుతుందంటే రిమోట్ హోస్ట్ విల్ క్లోజ్ ద సెషన్. సో ఇది మనకు యాక్చువల్గా టెల్నెట్లో ఎక్కువ కనిపిస్తుంది మనకి, రీజన్ ఏంటనేది ఎస్ఎస్హెచ్లో కనిపించదు. సో మీరు ఏం చేస్తారంటే రియల్ టైమ్ ట్రబుల్ షూటింగ్లో మనకి ఎలా తెలుస్తుంది రిమోట్ హోస్ట్ కనెక్షన్ క్లోజ్ అయిందని, ఆడ పోర్ట్ ఓపెన్ ఉందో లేదో అని ఎట్లా తెలుస్తుంది అని అంటే ప్యాకెట్ క్యాప్చర్ చేయాలి. సో మీరు ఇక్కడ నుంచి ట్రబుల్ షూట్ చేస్తూ ఉంటారు, ఎస్ఎస్హెచ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వదు, టీసీపీ పోర్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వదు. ఏం చేయాలి, రియల్ టైంలో ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవాలి. ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటే ఆ ప్యాకెట్ క్యాప్చర్లో ఏ కంట్రోల్ బిట్ సెట్ అయిందని చూడాలి. కంట్రోల్ బిట్ రీసెట్గానే సెట్ అయిందంటే యూ విల్ కంటిన్యూ, పోర్ట్ అనేది రిమోట్ ఎండ్ సైడ్ ఓపెన్ చేయలేదు. పోర్ట్ ఓపెన్ చేయలేదంటే అక్కడ ఎస్ఎస్హెచ్ అనేది కాన్ఫిగర్ చేయలేదు అని తెలుసుకుంటావు. సి ఇప్పుడు నువ్వు మీ కంపెనీలో ఉన్నావు, రిమోట్ ఎండ్ ఏదో సర్వర్ ఉంది, ఆ సర్వర్ యాక్సెస్ నీకు ఉండదు. ఓకే ఎలా చెక్ చేస్తావు అంటే యూనిట్ టు క్యాప్చర్ ద ప్యాకెట్ ఆన్ యువర్ ఇంటర్ఫేస్. ఓకే ఇది ఉంది కదా, ఈ ఇంటర్ఫేస్లో యూనిట్ టు క్యాప్చర్ ద ప్యాకెట్. సో ప్యాకెట్ క్యాప్చర్ చేయాలి. రియల్ టైంలో జస్ట్ రైట్ క్లిక్ కొట్టి క్యాప్చర్ అంటే కనపడదండి, కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో అవి ట్రబుల్ షూటింగ్లో చెప్తాను ప్యాకెట్స్ ఎలా క్యాప్చర్ చేస్తారు ఏంటనేది, అది ఇంకా డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. ఇదైతే గ్రాఫికల్గా మనకు కనిపిస్తుంది. ఏం చేయాలంటే ప్యాకెట్ క్యాప్చర్ చేసి సేవ్ చేసుకొని మన డెస్క్టాప్లో కాపీ చేసుకొని వైర్ షార్ ద్వారా ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది డేటా, అప్పుడు మనం అనలైజ్ చేయాలి ఎందుకు అని. సో ఇక్కడ రియల్ టైం ఉంది కదా, ఇట్లా ఉంటుంది సిన్ ప్యాకెట్ ఇట్లా సెట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా రీసెట్ బిట్ ఇట్లా సెట్ అవుతుంది ఇలా. ఓకే వార్నింగ్ అండ్ సీక్వెన్స్ రీసెట్. సో ఈ మన కేసులో ఫిన్ సెట్ అవుతుంది, ఫిన్, ఐ డోంట్ నో వై. సో ఇంకొకటి ఏంటంటే మీకు డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్ ఇది ఒక్కటి చూపిస్తే అయిపోతుంది ఇంకా. ఓకే సో ఎప్పుడైనా ఇందాక చెప్పా కదా డేటా మిస్ అవుతుంది అని, ఐ మీన్ డేటా లాస్ ప్యాకెట్ టీసీపీ సెగ్మెంట్స్ లాస్ అవుతాయి అన్నాం కదా. సో బ్రేక్ అయినప్పుడు ఇట్లా ఎల్లోలో చూపిస్తుంది, ఇట్లా బ్రేక్ అయినప్పుడు డూప్లికేట్ యాక్స్ చూడండి, ఇక్కడ ఉన్న డూప్లికేట్ యాక్ జనరేట్ అయ్యి ఎక్కడ జనరేట్ అయితే 1.78 నుంచి 89, అంటే 89 అనేది ఫస్ట్ సోర్సు. ఓకే 89 అనేది సోర్స్ అనుకుంటే డూప్లికేట్ ఎవరు జనరేట్ చేస్తున్నారో చూసుకోవాలి. డూప్లికేట్ యాక్ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రీట్రాన్స్మిషన్ జరుగుతున్నాయి, రీట్రాన్స్మిషన్ ద ప్యాకెట్ అని. ఓకే సో ఏవైతే మిస్ అయినాయో అవి రీట్రాన్స్మిషన్ ఉంది. సో ఎట్లా తెలుస్తుంది రీట్రాన్స్మిషన్ అని, డూప్లికేట్ ప్యాకెట్స్ అనేది జనరేట్ చేస్తుంది. అట్లా కంటిన్యూస్గా 3 డూప్లికేట్ ప్యాకెట్స్ వస్తే ఓకే డూప్లికేట్ అంటే ఏం లేదు, సేమ్ సీక్వెన్స్ నెంబర్ని మళ్ళీ మళ్ళీ అడగడం. సి డూప్లికేట్ ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా,
డెస్క్టాప్ మీద ఒక ఫోటో కాపీ చేశారు, సిమిలర్ సేమ్ ఫోటో సేమ్ ఫైల్ నేమ్తో కాపీ చేస్తే డూప్లికేటింగ్ కూడా క్రియేట్ అవుతుంది. అవునా? సేమ్ అలాగే ఆల్రెడీ నువ్వు అక్నాలెడ్జ్మెంట్ పంపించేసింటావు, హే నేను యు ఆర్ సెండింగ్ వన్ ప్యాకెట్ టు మీ, ఐఎమ్ సెండింగ్ అక్నాలెడ్జ్ ఐ రిసీవ్డ్ అని. నువ్వు ఏం చేస్తావు, నెక్స్ట్ ప్యాకెటే పంపిస్తావు. ఓకే, ఆ ప్యాకెట్ నాకు రిసీవ్ అవ్వదు, నేనేం చేస్తాను, వెయిట్ చేస్తా. తర్వాత ఏదైతే మళ్ళీ నేను స్టార్టింగ్లో నేను అక్నాలెడ్జ్మెంట్ పంపించానో అదే అక్నాలెడ్జ్మెంట్ని మళ్ళీ నీకు పంపిస్తా, దాన్నే డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్ అంటారు. సో నీకు మళ్ళీ పంపిస్తే నువ్వేం అర్థం చేసుకుంటావు, హే ఆల్రెడీ నేను ఇందాక పంపించాను అంటే నీకు అది రిసీవ్ అయ్యి ఉండదు కాబట్టి నువ్వు అడుగుతున్నావు అని చెప్పేసి మళ్ళీ అది రీట్రాన్స్మిట్ చేస్తుంది. అర్థమైందే గాయస్ డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్ అంటే? ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్. మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ని ర్యాండమ్గా పంపిస్తుంది నార్మల్గా. సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ అంటే చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తుంది. సో మనకి ఫాస్ట్గా చాలా వచ్చింటాయి మధ్య మధ్యలో ఇది ఒక ఆర్డర్ ప్రకారం, డూప్లికేట్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం పనిచేస్తే సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ మధ్యలో ఏది మిస్ అయిందో దాన్ని సెలెక్టెడ్ది. సో మధ్యలో వచ్చిన డేటా ఏదైతే మిస్ అయిందో దాన్ని సెలెక్టెడ్ మిస్ అయిన దానికి డూప్లికేట్ పంపిస్తుంది, అప్పుడు ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద డేటా. సో జనరల్గా రీట్రాన్స్మిషన్ ద డేటా అంటిల్ ఇట్ డెలివర్స్ అంటాం కదా. ఎలా రీట్రాన్స్మిట్ చేస్తుంది అంటే, ఇఫ్ ఇట్ రిసీవ్ ద డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్ ఇంటర్వ్యూలో సింపుల్గా చెప్పండి, ఇఫ్ ఐ రిసీవ్ ఎనీ డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట, డూప్లికేట్ అంటే ఏంటి, ఆల్రెడీ నేను పంపించిన మళ్ళీ సేమ్ అక్నాలెడ్జ్మెంటే నాకు రిసీవ్ అయింది, ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న అక్నాలెడ్జ్మెంటే మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్నా. ఓకే, అది డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్ అంటారు. ఓకే, క్లియర్? సో అది, సో రీసెట్ ఫ్లాగ్ ఒక్కటి మన ల్యాబ్లో వర్క్ అవ్వాలి. ఐ డోంట్ నో వై, బట్ రీసెట్ ఫ్లాగ్ డెఫినెట్గా మీరు థియరీ పార్ట్ కూడా చదవండి, వెన్ రీసెట్ ఫ్లాగ్ విల్ సెట్ అని యూ విల్ కమ్ టు నో. అక్కడ రిసీవర్ సైడ్ పోర్ట్ బ్లాక్ చేసినా లేకపోతే పోర్ట్ ఓపెన్ చేయకపోయినా, పోర్ట్ ఓపెన్ ఎప్పుడు చేయరు, ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ కాకపోతే చేయరు, ఆ టైంలో రీసెట్ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఈ రీసెట్ ఫ్లాగ్, ఈ ఫ్లాగ్స్ సెట్ అవుతున్నాయని ఎలా తెలుస్తుంది, టీసీపీ డంప్ అని కమాండ్స్ ద్వారా తీసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ క్యాప్చర్ చేసినా తీసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా ల్యాబ్ చేయను ఇట్లా, ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓన్లీ నేను ఈ ఆన్లైన్లో కనిపించినాయా, ఈ ఆన్లైన్లో వైర్ షార్క్లో ఉండే ప్యాకెట్ క్యాప్చర్ చేస్తాను. కానీ మీరు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ఉన్నాడు, కొంచెం ఇంట్రెస్టెడ్ గాయస్ ఉన్నారు కాబట్టి రియల్ టైంలో ల్యాబ్ చేసి మరీ చూపించేది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ టీసీపీ.